Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. It is what is happening is not right. Manandriki Delsu. I don't know how to put it, but సినిమాలని పాలిటిక్స్ని సినిమా వాళ్ళని పొలిటీషియన్ని అన్నిటిని పక్కన పెట్టేస్తే యూఆర్ ఇన్సల్టింగ్ ద ఆడియన్స్. మీరు ఈరోజు కూడా ఇక్కడ చూసిన 10 రూపాయలు 15 రూపాయలు 20 రూపాయలు ఒక మళ్ళీ అనవసరం కదా. ఏ తమ్ముడెల్ పెట్టి ఇదే వీడియో రేపు అసలు రిలీజ్ కూడా ఉంది. ఉద్యోగం ఇచ్చి ఒక పెద్ద థియేటర్ నడుపుతున్న వ్యక్తి కౌంటర్ కంటే పక్కన ఉన్న కిరాణా స్టోర్ కౌంటర్ ఎక్కువ ఉంటే ఇట్ డజంట్ మేక్ సెన్స్, ఇట్స్ నాట్ లాజికల్. అండ్ పబ్లిక్ ని మనం మీ సినిమా అన్న తీసేయండి, మిగతా పాలిటిక్స్ ఎన్ని తీసేయండి, ప్రేక్షకులను ఇన్సల్ట్ చేయకూడదు కదా అన్న. ఈ టైంలో ఇండస్ట్రీ చిన్నప్పుడు మన నాకు ఎక్కడో స్కూల్లో ఉన్నప్పుడు ఈ సండే మీ అందరినీ పిక్నిక్ కి తీసుకెళ్తాం, అందరు సరే ఒక 100 రూపాయలు ఇవ్వండి అన్నా, నీ నువ్వు మాత్రం నువ్వు ఇవ్వలేవు నీకు అంత లేదు, నువ్వు 10 రూపాయలు ఇస్తే చాలు అంటే నన్ను ఇన్సల్ట్ చేసినట్టు. అది సినిమా ఖర్చు 70% అవుతుంది, మా రెమ్యూనరేషన్ 30% అవుతున్నాయి, మాకు సినిమా భారం పెరుగుతుంది కట్టడానికి అర్థం ఉంది. 70% మేము ముగ్గురు నలుగురికి రెమ్యూనరేషన్లు ఇచ్చి అదంతా కోట్ల మంది మీద రుద్దితే ఎస్, అభిమానులు అందరికి కూడా కుర్రోళ్ళందరికీ చెప్తున్నాను అబ్బా, మీ స్థాయి నుంచి మేము కూడా వచ్చాం, అదే వయసు నుంచి వచ్చాం, బళ్ళు తాకట్టు పెట్టి కట్అవుట్లు కట్టి పూలమాలలు వేసిన దగ్గర నుంచి మేము కూడా వచ్చాం. అదే సినిమా ప్రపంచంలో నుంచి నాకన్నా పెద్దవాళ్ళు నాకన్నా వయసు పైన వాళ్ళు వచ్చారు, తర్వాత మేము వచ్చాం, తర్వాత మీరు వచ్చారు, రేపు మీరు పెద్ద అయిన తర్వాత తెలుస్తుంది మీరు ఎంత బొక్కలు వేసుకున్నారో ఏంది అనేది, ఎంతెంత నష్టపోయారు ఏంది అని, మిమ్మల్ని హోల్సేల్గా ఎట్టే టమ్మేసుకుంటారనే తర్వాత తెలుస్తుంది మీకు, ఎందుకంటే ఇప్పుడు తెలియదు. ఎందుకంటే అన్నీ బడి వచ్చిన వాళ్ళు, నేను దానికి చక్కటి ఉదాహరణే. కాలేజ్ వయసులో బైక్ కూడా అమ్మేసి కట్అవుట్లు కట్టి మాలేసి డబ్బులు కానుకేసిన వాడిని, అర్థమైందా? సో అభిమానుల పిల్లలు మేము 500 కాదు 2000 పెట్టి చూస్తాం, ఏమవుతారు బ్లాక్ అంటే మాకేమవుతారు, మీ ఇంట్లో మీ అమ్మ మీ నాయన శ్రమని ఇంకోటి దోచుకుంటుంది, మీ అమ్మ మీ నాయన కష్టం చేసో కూలి పని చేసో చిన్న పని చేసో పొద్దున్నే సాయంకాలం ఉద్యోగం చేసుకోవచ్చు మీ చేతిలో డబ్బులు పెడితే, మీరు సంపాదించిన డబ్బులు నేను ఆ రోజు పొరపాటు చేశాను కాబట్టి ఈరోజు తెలుస్తుంది కాబట్టి దిద్దుకుంటున్నా, మీరు ఇంట్లో నుంచి సంపాదించిన డబ్బులు నా కష్టాజీతాన్ని తీసుకెళ్ళి 500 కాబట్టి 2000 తగలేయండి, ఎవడు అడగడు, మీకు అట్లా తగిలేసేవాడు భార్య బిడ్డో ఉంటుంది. మీ అమ్మ మీ నాయన సంపాదించిన డబ్బులు నేను 500 కాదు 2000 కోసం చూస్తానంటే మీ అమ్ముకొని వాళ్ళ 50 కోట్లు 100 కోట్లు సంపాదిస్తున్నారు స్వామి, అది తెలుసుకోండి ఫస్ట్. ఈరోజు సినిమా టికెట్లు కిరాణా కొట్టుకు ఏదో చెప్పాడండి నిన్న, ఏం బాధ 10 రూపాయలు మీ రెమ్యూనరేషన్ తగ్గద్దని బాధ వీళ్ళకి, వీళ్ళు వీళ్ళు వీళ్ళకి 50 కోట్ల నుంచి మళ్ళీ 25 కోట్లకో 30 కోట్లకో తగ్గుతారేమో, అది బాధ, అది పోతుందనే బాధ తప్ప నిజంగా మీ సినిమా ప్రేమ మీద ఎస్, లేట్ ప్రొడ్యూసర్స్ కానీ వాళ్ళకి చెప్పమనండి వాళ్ళు బాధ. 100 రూపాయలకి సినిమా ఖర్చు ఏదంతా సరేనబ్బా, ఓపెన్ అడుగుతున్నా, భీమ్లా నాయక్ తీశాడు, వకీల్ సాబ్ తీశాడు, సినిమా ఖర్చు ఎంత ఆయన రెమ్యూనరేషన్ అని నేను ప్రజల కోసం ఉద్ధరిస్తానంటున్నాడు కదా, ఎందుకు ఆ 50 కోట్లు తీసేసి ఆ 10 కోట్లు పెడితే టికెట్ రేట్ ఒకటి వచ్చేస్తుంది కదా, నా క్రేజ్ ఉంది, నువ్వు క్రేజ్ నమ్ముకుంటున్నావు దాని కాదా, చెప్పనటి కాదా, ఆ పవన్ కళ్యాణ్ అబ్బాయిలు కూడా చెప్తున్నావు మీ అందరికన్నా ముందు గొరిగించుకున్నా ఉంటాడు కదా, ఆయన కట్అవుట్లు కట్టి మాల పెట్టి అని తీరుకున్నాం, మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు రెడీగా ఉన్నారు మీరు, అంతే, మీరు పోతే నెక్స్ట్ ఇంకో బ్యాచ్ అంతే, మా తరం అయింది నెక్స్ట్ తరం. ఎవరు మాట్లాడారు? ఇక ఈ రాష్ట్రంలో నాకు తెలిసి ఒకే నాని ఫేమస్ అప్ప, కొడాల నాన్న, కొడాల నాన్ననే నాకు తెలిసి, ఇంకే నానికి మాకెందుకు స్వామి, ఏం మాట్లాడాడు? ఒకటి స్పష్టంగా తెలియాల్సింది ఏంటంటే, ఒక సినిమా ఖర్చు అయ్యేటప్పుడు ఎక్కడైనా మామూలుగా 100 రూపాయలు ఖర్చు అయింది అనుకుందాం సినిమాకి, అయ్యా 80 రూపాయలు మేము తీసేదానికి ఖర్చు పెట్టాము,
ఒక 20-30 రూపాయలు మాత్రం రెమ్యునరేషన్ లైన్ అంటే ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ప్రజలకు ఉపయోగపడే సినిమా తీసాం, ప్రజలకి సందేశాత్మక సినిమా తీసాం కాబట్టి ఎక్కువ బడ్జెట్ అయిందని చెప్పి టికెట్లు పెంచని అడగటం గతంలో ఉన్నింది. ఆ ఒక్క పరిధి కోసమే ఫస్ట్ ఒకటి రెండు సినిమాలకి మాకు ఎగ్జామ్షన్ ఇచ్చి నాకు తెలిసి ఫస్ట్ సౌత్ ఇండియాలో ఇలా ఎగ్జామ్షన్ ఇచ్చిన సినిమా ఏంటంటే నాకు తెలిసి రజనీకాంత్ గారి సినిమా బాబా. నాకు నాలెడ్జ్ ఉన్న ప్రకారం కరెక్ట్ చేసుకోవచ్చు కూడా, సినిమా ఎక్కువ ఇదైందని టికెట్ రేట్ పెంచమని అక్కడి నుంచి స్టార్ట్ అయింది. ఇలా 100 రూపాయలకి తీసిన ఖర్చు 80 రూపాయలు అయ్యి 20 రూపాయలు రెమ్యునరేషన్ సైన్ అనుకో, ఓకే అడగచ్చు. కానీ ఈరోజు సినిమా పరిస్థితి ఎలా ఉంది, 80 రూపాయలు 4 జోబీల్లో పోతుంది, 20 రూపాయలతో సినిమా తీస్తారు. ఈ 4 జోబీల్లో పోయి 80 రూపాయలను తీసుకొచ్చి కోట్లాది మంది మేము అభిమానులు వాళ్ళ మీద టికెట్లు రేట్లు పెంచడం ఎంతవరకు సబబు అని అడుగుతున్నా. మొన్న ఒక సినిమా విన్న పేర్లు ఎందుకులే మళ్ళీ నచ్చలు చేసుకుంటుంటారు, 70 కోట్ల సినిమా అయిందంట, హీరోకి 40-50 కోట్లు, వాళ్ళకి వీళ్ళకే తెలిసి ఇంకో 10 కోట్లు, సినిమా అంతా 10 కోట్లతో చుట్టేశారు. అంటే మీ సినిమా వ్యయం 10 కోట్లు, 3-4 మాత్రం 60 కోట్లు తీసుకుంటారు, ఆ 3-60 కోట్లు తీసుకొచ్చి ప్రజల మీద రుద్ది రేట్లు పెంచుతాం రేట్లు చూడండి అని ఎంతవరకు కరెక్ట్? ఎస్ మీరు అడగటం ఎంతవరకు, ఒక చారిత్రాత్మక సినిమా తీసాం, ఒక ఖర్చు పెట్టిన సినిమా తీసాం, ఆ ఖర్చు మీరు నిజంగా పెట్టి ఉంటే అంటే 4 ఒక హీరోకి 50 కోట్లు, డైరెక్టర్కి 20 కోట్లు, మ్యూజిక్ డైరెక్టర్ 4 కోట్లు, హీరోయిన్కి 3 కోట్లు, వీళ్ళకి 1 కోట్లు 5-6 ఇచ్చి ఆ డబ్బుని జనాల మీద వసూలు చేయటం అనేది కరెక్టా? మీరు మేము 80 రూపాయలు మేము జనాల మీద ఖర్చు పెట్టాం సినిమా తీసాం, 20 రూపాయలే మేము రెమ్యునరేషన్స్ ఇచ్చాం కాబట్టి సినిమా ఖర్చు అయింది అనటం కరెక్టా? ఇప్పుడు వాళ్ళందరూ చెప్పేది ఏంది, సినిమా స్కోప్ చాలా పెద్దదైంది, సినిమా విస్తీర్ణం ఈరోజు పెద్ద గ్రాండియర్లో తీస్తున్నాం. సినిమా విస్తీర్ణం పెరిగిందో లేదో నాకు తెలియదు కానీ ఇన్స్టాగ్రామ్లోనో ట్విట్టర్లో చూస్తుంటే చూస్తున్నారు కదా, మా హీరో రెమ్యునరేషన్ 50 కోట్లు, మా హీరో రెమ్యునరేషన్ 75 కోట్లు, మా హీరో రెమ్యునరేషన్ 150 కోట్లు. అంటే మీ విస్తీర్ణం పెరిగిందే తప్ప